రైతుల విషయంలో కానీ రైతులకు సంక్షేమ పథకాలు అందించే విషయంలోనూ అలాగే వ్యవసాయానికి సంబంధించి రైతులను ఆదుకునే విషయంలోనూ ఆర్థికంగా కానీ ఇంకా ఇతర ఏ విషయంలోనైనా సరే వెనక్కి తగ్గే ఆలోచనలోనే లేరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతు కూడా తన ఆదాయాన్ని ఇంకా పెంపొందించుకోవాలి, ప్రతి రైతు కూడా పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికే రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతుకు పూర్తిగా జగన్ గారి ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఒక భరోసా కల్పించాలి అనే ఉద్దేశంతో రైతులకు సంబంధించి చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలోనే ఒక మరొక శుభవార్త చెప్పారు రైతులకు సంబంధించి. ఎవరైతే మిర్చి పసుపు సాగు ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మద్దతు ధర కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన మద్దతు ధర ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఇక నుంచి అందరూ కూడా ఈ ధరల ప్రకారమే రైతుల నుంచి పంటలు కొనుగోలు చేయాలి అని కూడా ఒక స్ట్రిక్ట్లీ రూల్ అయితే పాస్ చేశారు, ఒక అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే మిర్చి పసుపు కేంద్ర ప్రభుత్వ జాబితాలో లేవు, అయినా సరే రైతుల కోసం మద్దతు ధర ప్రకటించడం అనేది నిజంగా ఆయన ఆదేశాలు నిజంగా అందరూ స్వాగతిస్తున్నారు, అభినందించాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ దాంట్లో లేకపోయినా సరే జాబితాలో లేకపోయినా కూడా వాళ్ళకి అన్యాయం జరగకూడదు, మద్దతు ధర కరెక్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే ప్రభుత్వ నిధుల నుంచి తీసైనా సరే మద్దతు ధర ఇవ్వాలని వెల్లడించారు. అంటే లేదు ఏదో సాకు చెప్పకుండా ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి అయినా సరే తీసి వాళ్ళకి మద్దతు ధర ఇవ్వాలి, కానీ రైతులకు మాత్రం అన్యాయం చేయడానికి వీలు లేదు అని చెప్పి ఒక స్ట్రిక్ట్లీ రూల్ పాస్ చేశారు. అయితే మిర్చి క్వింటాకు 7000 రూపాయలు, పసుపు క్వింటాకు 6350 రూపాయలు, అలాగే ఉల్లి 770 రూపాయలు, అలాగే అరికెలు, కొర్రలు, ఓదలు, వరిగ, సానులు ఇలాంటి చిరుధాన్యాలకు కూడా క్వింటాలకు కనీసం 2500 రూపాయలు మద్దతు ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన ధర. ఒక అంటే చాలా ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. మళ్ళీ చెప్తున్నాను, మిర్చి క్వింటాకు 7000, పసుపు 6350, ఖచ్చితంగా. అలాగే ఇంకా చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో అరకిలో కొరలు ఇవన్నీ కూడా వీటికి కింటాకు కనీసం మద్దతు ధర 2500, అంటే అక్కడి నుంచి అన్నమాట ఇవ్వాలి అనేది ఒక ఇది ఒక రకంగా రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. చాలామంది మిర్చి పంట పండించి సరైన మద్దతు ధర లేక నష్టపోతున్న రైతులు చాలామంది ఉన్నారు. సో ఇక నుంచి రైతులు అలా బాధపడాల్సిన అవసరం లేదు. రైతు పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా ఇది అందరూ స్వాగతిస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ అభినందిస్తున్నారు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.